హాయ్, వెల్కమ్ టు సుజిత సబ్స్క్రైబర్స్. మన దేశంలోనే ఉంటూ మనకు తెలియని ఎన్నో రకాల వింతలు విశేషాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. ఎక్కడో పక్క దేశం గురించి మనకి పలానా విషయం తెలియదు అని అంటే ఓకే, కానీ మన దేశంలోనే ఉంటూ మన దేశానికి సంబంధించిన విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి. అందుకే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. మనకి ఇప్పుడు జనరలీ మే జూన్ వరకు ఆల్మోస్ట్ ఎండలు ఉంటాయి కదా. సో ఎప్పుడో మార్చిలో స్టార్ట్ అవ్వాల్సినవి క్రమక్రమంగా మనకి ఫెబ్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి ఎండలు. ఎండలు వస్తున్నాయి అని అనగానే ఆ ఎండల్ని ఎలా తట్టుకోవాలరా బాబోయ్ అని భయపడిపోతూ ఉంటారు మన ఇండియన్స్ అంతా కూడా. ఎప్పుడెప్పుడు వర్షాకాలం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మన దేశంలోనే ఉన్న ఓ ప్రాంతం ప్రజలు మాత్రం బాబోయ్ వర్షాకాలం మొదలైపోతుంది, ఇక 7-8 నెలలకు కావాల్సిన ధాన్యాలు, దినుసులు, కట్టెలు ఇవన్నీ నిల్వ చేసుకోవాలి, రోజు కురిసే ఈ వాన శబ్దానికి చెవులు పగిలిపోకుండా ఇంటిపైన అంతా గడ్డి కప్పుకోవాలి, ఇలా రకరకాలుగా అనమాట హైరాణ పడిపోతూ జనరలీ చిట్టుపెట్టి చినుకలు అలా పడుతూ ఉంటే ఆ టైంలో వేడివేడి పకోడి వేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. వర్షం తగ్గాక పచ్చగా నిగనిగలాడే మొక్కల్ని చూస్తూ ఉంటే ఇంకెంత హాయిగా ఉంటుంది. అసలు ఆ వర్షం పడేటప్పుడు ఆ మట్టి నుంచి వచ్చే ఆ స్మెల్ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. కానీ మేఘాలయాల్లోని తూర్పు ఖాసీ జిల్లాలో ఉన్న మాసిండ్రమ్ గ్రామస్తుల పరిస్థితి మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ ఏడాదికి సుమారు 11,870 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందట. అందుకే ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. ఈ పట్టణం చుట్టూ ఉండే కాశీ కొండలు మేఘాలను అడ్డుకోవడంతో అవి మాసిండ్రంలోని వర్షాలు కురిపిస్తాయట. ఇక ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పక్కనే ఉన్న బంగాళాఖాతంలో నుంచి పైకొచ్చిన ఆవిరి ఈ కొండల మధ్యకు వచ్చేసరికి చల్లబడి వర్షంగా పడుతుంది. అలా ఏటా ఇక్కడ ఏప్రిల్ లేదా మేలోని వర్షాకాలం ప్రారంభమై అక్టోబర్ వరకు ఉంటుందట. ఇక శీతాకాలం కేవలం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాత్రమే, అంటే 3 మంత్స్ ఉంటుంది. ఈ టైంలోనే వర్షాకాలంలోనే ఇంట్లో కావాల్సిన అవసరమైన ఇక ధాన్యం, పప్పు దినుసులు, కట్టెలు ఇలాంటివన్నీ వరుసపెట్టి అరేంజ్ చేసేసుకుంటూ ఉంటారు. టెంపరేచర్ ఎప్పుడూ 10 నుంచి 20కి మించి ఉండదంట. సో మాసిండ్రంలో హీట్ కోసం బట్టలు ఆరబెట్టుకునేందుకు ఇంట్లో ఎప్పుడు కట్టెలు పోయి అలా మండాల్సిందేనంట. ఇక్కడ ఇంటి పైకప్పులపైన సిమెంట్ రాళ్లతోటి కడితే అవి నీటిని పీల్చి మరింత బరువెక్కిపోయి ఇళ్ళు కూలిపోయే ప్రమాదం ఉంటుందని చాలామంది రేకులను పైకప్పులకు వాడతారనమాట. కానీ వాటి మీద భారీ వర్షం కురిసిందా ఆ శబ్దానికి చెవులు చిల్లులు పడిపోతాయి. అందుకనే ఈ రైనీ సీజన్ రావడానికి ముందుగానే ఇళ్ళ పైకప్పులపై గడ్డిని పరుస్తారనమాట, ఎందుకంటే వర్షం పడేటప్పుడు దానిపైన శబ్దం రాకుండా ఉండటానికి. సో కాశీ హిల్స్ ప్రజలు లోకల్గా ఎక్కువగా దొరికే వెదురు చెట్ల బద్దలు, చీపురు గడ్డిని ఉపయోగించి నప్పులనే ఒక రకం గొడుగుల్ని తయారు చేసుకుంటారు. ఈ వర్షాకాలం కావాల్సింది తలకు తగిలించుకునేందుకు వీలుగా ఉండేటట్టు అనమాట దీన్ని తయారు చేస్తారనమాట. సో మాసిండ్రం మహిళలు ఉపాధి, కాలక్షేపం అన్నీ కూడా ఈ నప్పులు అనమాట ఆ టైంలో చేస్తూ ఉంటారు. వీటన్నింటినీ అల్లటం, ఈ వెదురు బుట్టల్ని అల్లుకోవటం, అలాగే గొడుగుల్ని తయారు చేసుకోవటం, ఇవన్నీ ఆ టైంలో, వేరే ఇంకే ఉపాధి ఉండదు కాబట్టి ఆ టైంలో ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారనమాట. ఇక చల్లదనం అవసరమైన తమలపాకులు, మిరియాల పంటల్ని ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగే నదిపాయను దాటేందుకు కాశీ ప్రజలు ప్రకృతి సహాయంతో వంతెల్ని నిర్మించుకోవడం చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ వంతెలను చూస్తే నదీపాయలకు అటువైపు ఇటువైపు ఉండే రబ్బర్ చెట్ల వేలను ఒకదాంతో ఒకటి అల్లుకునేలా పెనవేయటం వీరి టాలెంట్ అనమాట. సో 2-3 ఏళ్లకు అవి చాలా దట్టంగా అల్ముకొని ఒక వంతెనలా ఏర్పడతాయి అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వీటిని చూడటానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారంట. మాసిండ్రంలోని బడి పిల్లలకి వేసవి సెలవులు ఎక్కువగా ఉండవు, బదులుగా వర్షాకాలంలో వాళ్ళకి సెలవులు ఇస్తారు. ఎందుకంటే వర్షాకాలం స్కూల్కి వెళ్ళటం చాలా కష్టం ఉంటుంది, వర్షం శబ్దానికి లెసన్స్ కూడా అసలు ఏం చెప్పినా వినిపించదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భూమి మీద అతి ఎక్కువ వానలు నమోదయ్యే మాసిండ్రంలోని వర్షాలు పడని ఆ 3-4 నెలలు ఉంటాయి చూసారు, అది మాత్రం వాళ్ళకి గుక్కెడు నీళ్లు కూడా దొరకడానికి కష్టం అవుతుంది. ఆ నీళ్ళ కోసం ఎంత కష్టపడతారంటే, ఎందుకంటే ఎటు చూసినా కూడా ఏటవాళ్ళుగా రాతి నేలలు ఉంటాయి ఆ చోటంతా. సో వర్షం వస్తే ప్రతి వీధిలోనూ ఎగిసిపడే జలపాతాలు
చాలా కన్విన్స్ చేస్తుంటది, అంత ఎక్కువగా వస్తుంటది అన్నమాట జలపాతం అంతా వర్షం పడేటప్పుడు. కానీ ఆ రాతి నేలలు నీటిని పీల్చుకోకపోవడంతో ఆ నీళ్ళంతా దిగువ ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. దాంతో పైప్ లైన్ల ద్వారా ఉదయం సాయంత్రం కొద్దిసేపు వచ్చి ఆ నీటి కోసం జనం బిందులతోటి ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తారు. సో ఇదండి మన దేశంలోనే ఉండి మనకు తెలియని మా సిండ్రోమ్ విశేషాలు కదా. నిజంగా పక్కింట్లో ఏం జరిగిపోతుందో కూడా కొన్ని కొన్నిసార్లు మనకే తెలియదు. బట్ బతుకుతున్నాం కాబట్టి ప్రతి దాని గురించి తెలుసుకోవాలి. మనం ఎక్కడుంటున్నామో కనీసం ఆ ప్లేస్ గురించి, ఆ ఏరియా గురించి అయినా తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. సో ఇలాంటివి కొన్ని కొన్ని చదివినప్పుడు, చూసినప్పుడు ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనము వంటలు వార్పులు లేకపోతే బ్యూటీకి సంబంధించిన టిప్సో లేకపోతే హెల్త్కి సంబంధించినవి కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇలాంటివి కూడా వ్యూవర్స్కి చెప్తే బాగుంటుందని అనిపించి ఈ వీడియో చేశాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.